హాయ్ హలో వెల్కమ్ టు టీవీ రిపేర్ ఎక్స్పర్ట్ ఛానల్. ఇవాళ మన వీడియోలో శాంసంగ్ 4340 మోడల్. ఇది ఈ మోడల్లో చాలా రెగ్యులర్ కంప్లైంట్ బ్లాంక్ డిస్ప్లే, అంటే మాట వస్తుంది పిక్చర్ రాదు. ఇది ఆల్రెడీ టెక్నీషియన్కి రిపేర్కి అయితే ఇవ్వబడిన టీవీ. టెక్నీషియన్ ఏం చేశారంటే CKV1 CKV2లు వన్ సైడ్ షార్ట్ ఉన్నప్పుడు ఆ వన్ సైడ్ని కట్ చేసి మళ్ళీ బాగున్న వైపు రీషోల్డింగ్ చేసి అయితే వీళ్ళ కస్టమర్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇది అగైన్గా మళ్ళీ రిపీట్ అవడం వల్ల కస్టమర్ ఆ టెక్నీషియన్కి ఇవ్వకుండా మనకి రిపేర్కి ఇవ్వడం జరిగింది. నేను బాగుండ వైపు చేసిన జంపర్ వైర్స్ మొత్తం డిస్కనెక్ట్ చేసి ట్రాక్స్ నేను చెక్ చేసినప్పుడు CKV1 CKV2 అనేది నాకైతే షార్టేజ్ కనబడింది. నేను దీన్ని షార్ట్ కిల్లింగ్ సహాయంతో షార్టేజ్ ఓపెన్ చేసి సెట్ ఓకే చేసే ప్రయత్నం చేస్తాను. ఇది CKV1 CKV2 ట్రాక్స్ని నేను ఒక PCB కి రీషోల్డింగ్ చేసి మల్టీమీటర్తో ఒకసారి మరొకసారి చెక్ చేసే ప్రయత్నం చేస్తాను. PCB కి మనం షోల్డింగ్ చేయడం వల్ల మనం షార్ట్ కిల్లింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. అంటే షార్ట్ కిల్లింగ్ సహాయంతో ప్రోబ్స్తో ట్రిగ్గరింగ్ అవ్వడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో జంపర్స్ కలిపాం కాబట్టి ఎలాగో PCB కి ఒకసారి మల్టీమీటర్తో కంటిన్యూటీ చెక్ చేద్దాం. చూస్తున్నారు కదా, చెక్ చేసినప్పుడు CK1 CKV2 అనేది మనకైతే షార్టేజ్ ఎందుకు కనబడింది. సో షార్ట్ కిల్లర్ సహాయంతో మనం షార్టేజ్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. షార్ట్ కిల్లర్తో నేను బాగా ట్రిగ్గర్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం 12 టైమ్స్ దాకా ఇవ్వచ్చు ట్రిగ్గర్. ఇప్పుడు నేను ట్రిగ్గర్ ఇచ్చింది CK1 ట్రాక్ అండ్ CKV2 ట్రాక్కి నేను ట్రిగ్గర్ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం, చెక్ చేద్దాం మల్టీమీటర్తో షార్టేజ్ అనేది ఓపెన్ అయిందా లేదనేది. ఓపెన్ అయితే అవ్వలేదు. సో మరింత ట్రిగ్గర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. షార్టేజ్ అనేది చాలా హెవీగా ఉండడం వల్ల మనం అన్ని సైమ్స్ ట్రిగ్గర్ ఇచ్చినా సరే షార్టేజ్ అనేది ఓపెన్ అవ్వలేదు. మరొకసారి ట్రిగ్గర్ ఇస్తాను. మల్టీమీటర్తో మరొకసారి కంటిన్యూటీ చెక్ చేసే ప్రయత్నం చేస్తాను. షార్టేజ్ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో మరొకసారి ట్రిగ్గర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. షార్టేజ్ అనేది చాలా హెవీగా మనకి క్లాట్ అయింది లోపల. సో ఇప్పుడు మల్టీమీటర్ సహాయంతో నేను కంటిన్యూటీ చెక్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, షార్ట్ 100% ఓపెన్ అయిపోయింది. సో మనం ఇక వచ్చేసిన ఈ CK1 CK B2 B1 B2లు అన్ని షోల్డింగ్ అన్నీ కూడా రీషోల్డింగ్ చేసే ప్రయత్నం చేద్దాం. రీషోల్డింగ్ చేసి అడాప్టర్ పవర్ అనేది ఇచ్చి అండ్ ఎల్విడిఎస్ కేబుల్స్ అన్నీ కనెక్ట్ చేసి కూడా ప్రోగ్రామ్ అనేది వస్తుందో చూద్దాం. ఈ ట్రాక్స్ అనేది కలిపేటప్పుడు కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా రీషోల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రాక్ అనేది స్పేస్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఇవి ట్రాక్స్ అనేది చాలా పక్కగా ఉంటాయి, పక్క పక్కనే ఉంటాయి కాబట్టి షోల్డింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ప్రతి ట్రాక్ పాయింట్ కింద పాయింట్ అనేది కరెక్ట్గా కనెక్ట్ అయిందో లేదో ఒకటి రెండుసార్లు చూసుకొని ట్రాక్స్ అనేది రీషోల్డింగ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ ట్రాక్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి పేరు చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రీషోల్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అడాప్టర్ పెట్టి సెట్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తాను. పిక్చర్ వస్తుందో లేదో చూద్దాం. స్విచ్ ఆన్ చేశాను. ఓకే, ఐకాన్స్ కనబడ్డాయి. సెట్ 100% మనకి సెట్ ఓకే అయిపోయింది. ఈ రకంగా మనం CKV1 CKV2 షార్టేజ్ అన్నప్పుడు షార్ట్ కిల్లింగ్ సహాయంతో మనం మళ్ళీ రీకండిషన్కి అయితే మనం డిస్ప్లేని తెచ్చుకోవచ్చు.